మాపో కేసీఆర్ గారు అరెస్ట్ అవడం ఖాయం. 7 లక్షల కోట్ల ఆస్తి ఏమైంది? తెలంగాణ బడ్జెట్ 2,60,000 కోట్లు, సర్ప్లస్ 60,000 కోట్లు దాదాపు. అంటే 8 సంవత్సరాల్లో 4,80,000 కోట్లు సర్ప్లస్, అప్పు చేసిన 3 లక్షల కోట్లు, 7-8 లక్షల కోట్లు ఏమైంది? ఇది డైవర్ట్ చేయడానికి నా శిష్యుడైన రాకేష్ టికెట్ను పట్టుకొని తిరుగుతున్నారు ఢిల్లీలో. ఇదంతా ఢిల్లీ డ్రామా. మేడంకి నేను తల మీద చేయి వేసి సుశీల్ కుమార్ సిందే గారికి ఎలాగ బ్లెస్సింగ్స్ ఇచ్చానో, బ్లెస్సింగ్స్ ఇచ్చి ప్రేయర్ ఇచ్చి నేను ఎష్యూర్ చేశా, అమ్మా నేను మీతో ఉన్నా, తెలంగాణ ప్రజలు మీతో ఉన్నారు, మీరు ఒకప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ కావచ్చు తమిళనాడు, కేసీఆర్ గారు టీడీపీ ఒక ఎమ్మెల్యేగా ఆయన కూడా ఉన్నారు కదా, మరి ఇప్పుడు రోజు చంద్రబాబు నాయుడు ఆయన తిడుతున్నారు, అందరినీ తిడుతున్నారు. కేసీఆర్ గారికి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి. కేసీఆర్ గారు కుటుంబ పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన, కుల పాలన అంతం చేయడానికే నేను అమెరికా నుండి ఇక్కడికి వచ్చా. కొత్త 33 జిల్లాలు నేను ప్రజాశాంతి పార్టీ తరఫున తిరుగుతా. చిత్తు చిత్తుగా కేసీఆర్ గారికి 30 సీట్లు రావని ప్రశాంత్ కిషోరే ఆయనకు చెప్పాడు, నాకు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. బిషప్ గారు జ్యోతి ప్రశాంత్ కిషోర్ని ఆయన ఇంటికి పిలిచి ఆహ్వానం చేస్తే, సార్ కేసీఆర్ గారు కాదు, మీరే రావాల దేశానికి, 18 పార్టీలు యునైట్ చేయండి అని మాట్లాడిన దాన్ని బట్టి నేను వచ్చాను. ఇప్పటికే దాదాపు 18 మంది లీడర్స్ మా మీటింగ్కి ఢిల్లీలో రావడం జరిగింది. అందులో మాయావతి ఉన్నారు, మమతా ఉన్నారు, అఖిలేష్ ఉన్నారు, అనేకులు ఉన్నారు. దేశాన్ని మనం ఏకం చేయాలి. రాష్ట్రంలో కేసీఆర్ ముక్త పాలన. ఎలాగ బీజేపీ లేదు ఇక్కడ, ఎలాగ కాంగ్రెస్ 4 ముక్కలు అయిపోయింది, ప్రత్యామ్నాయం ఇక్కడ కేసీఆర్కి ఎవరు లేరు. అందుకని నేను ఇప్పటి వరకు 2019 వరకు 2018 వరకు కేసీఆర్ గారికి నేను క్యాంపెయిన్ చేయడం మీరు విన్నారు. కేసీఆర్ గారు 10 కోట్లు అడిగితే 15 కోట్లు తీసుకున్నాను మీరు విన్నారు. దిలీప్ గారు ఉన్నారు, వాళ్ళ కూతురు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, కమలాకర్ గారు ఇంత ధారాళంగా 32 సంవత్సరాలు నేను తెలంగాణ కొరకు బిల్ క్లింటన్, జార్జ్ బుష్ ఎవరు తెచ్చారు? అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ ముఖ్యమంత్రి. 89 నుండి నేను తెలంగాణ అభివృద్ధి కొరకు సంగారెడ్డిలో 1,100 ఎకరాల్లో భూమి కట్టి చారిటీలు నేను చేస్తుంటే కళ్ళు నెత్తికొచ్చి కేసీఆర్ గారికి బంగారు తెలంగాణ అన్నారు. అసలు ఎక్కడుంది తెలంగాణ బంగారం? అప్పులు తెలంగాణ అయిపోయింది, అవినీతి తెలంగాణ అయిపోయింది, ఆయన కుటుంబానికే బంగారం. అందుకనే ఈడీ సిబిఐ కేసుల ద్వారా ఆయన జైలుకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు రైతులు ధర్నా అన్నారు, మరి 8 సంవత్సరాలు రైతులు ఎందుకు ఆయనకు గుర్తు రాలేదు? 8 సంవత్సరాలు మోదీ గవర్నమెంట్కి లోక్సభలో రాజ్యసభలో ఆయన అన్ని బిల్లులు ఎందుకు పాస్ చేశారు? దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేశారా? కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు, ఇచ్చారా? ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, ఇచ్చారా? పేదలందరికీ ఇల్లు కడతానన్నారు, ఇచ్చారా? ఎక్కడ భూములు చూసినా, ఎక్కడ బిల్డింగులు చూసినా, ఎక్కడ పార్క్ హోటళ్ళు చూసినా కేవలం కేసీఆర్ గారు, కేటీఆర్, కవిత, సంతోష్, ఆ చుట్టూ ఉన్న ఈ రామేశ్వరరావు వీళ్ళదే తప్ప ఇంతవరకు తెలంగాణ అభివృద్ధి చెందలేదు, సరికదా? దిగజారిపోయింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలాగో 7 లక్షల కోట్ల అప్పు, కానీ అక్కడంటే డబ్బు లేదు. చిన్న రాష్ట్రం, కొత్త, ఇక్కడ డబ్బు ఎక్కువైపోయింది కదా, ఇక్కడ 3 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు? 5 లక్షల కోట్లు సర్ప్లస్ ఏమైంది? మీడియా మిత్రులు మీరు ప్రశ్నించాలి, ఆయన్ని నిలదీయాలి. మీరెవరూ నిలదీయలేకపోతున్నారు కనుక నేను వచ్చాను నిలదీయడానికి. ఎందుకు? ఆయన నన్ను కలిశారు, ఆశీస్సులు తీసుకున్నారు, అన్ని విధాలు ఆయనకి నేను సపోర్ట్ చేశాను.
కానీ ఇప్పుడైతే తెలంగాణ ప్రజలు నేషనల్ వైపు ఇంటింట ఈ హైదరాబాద్లో 53,000 మంది వితంతులకు, హైందువులకు, మహమ్మదీలకు, క్రైస్తువులు ప్రతి నెల 20 సంవత్సరాలు చెక్ పంపించాం, మనీ ఆర్డర్ పంపించాం. ఆయన విజయనగరంలో అక్కడి నుంచి వచ్చిందే, నేను విశాఖపట్నం విజయనగరం నుంచి వచ్చిన వాడిని. ఆయన వచ్చి లక్షల కోట్లు సంపాదించుకున్నారని అందరూ చేయొచ్చు. నేను 100,000 కోట్లు ఇచ్చానని ఆయనే మాట్లాడారు. కనుక కేసీఆర్ ముక్త తెలంగాణ వస్తుంది. ఆయన లక్షల కోట్లు ఖర్చు పెట్టిన 30 సీట్లు కూడా గెలవరని ఆయనకు తెలుసు. అతి త్వరలో ఆయన అరెస్ట్ అవుతున్నారు, ఆయన కుటుంబ సభ్యులని తెలుసు. అది ఆంధ్రప్రదేశ్ గురించి ఇంక చెప్పాలంటే చాలా విచారం, మీకు తెలుసు. ఆంధ్ర అంధకారంలోకి వెళ్ళిపోయింది, అప్పులు పాలైపోయింది. 7 లక్షల కోట్లు, ఇంకొక 20 సంవత్సరాలు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఆ అప్పులు తీర్చలేరు. అందుకనే మన 2 తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి చేయడానికి, ఎందుకు 100 ట్రిలియన్ ఉంది ప్రపంచంలో, గూగుల్ చేస్తే హౌ మచ్ ఈజ్ ద వెల్త్ అంటే, మీరందరూ ఎడ్యుకేటెడ్ రిపోర్టర్స్, ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మన రాష్ట్రాల్లో దేశంలో అప్పు ఎక్కువైపోయింది, నేషనల్ అయిపోతున్నారు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. మన కరోనా వస్తే అసలు కేసీఆర్ గారి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి వ్యక్తికి అంత మంచి మెడిసిన్స్ బాగా అయిపోయారు. మరి లక్షల మంది తెలంగాణ ప్రజలు చనిపోయారు కదా. చూడండి, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ టోటల్ ఫెయిల్ అయిపోతారని ఎలక్షన్ ముందే చెప్పాను. ఆయన ఫెయిల్ అయిపోయారు, ఇంకా ఆయన గురించి మాట్లాడడం అనవసరం. బై గాడ్స్ గ్రేస్ 18 పార్టీలు ఇప్పుడు మీరందరికీ మీడియా వాళ్ళకి సీక్రెట్గా తెలిసిపోతుంది. ఆగస్టు 9 మీరు 2 రిపోర్ట్ కూడా చేశారు. మేము మీటింగ్ పెట్టాం, 18 పార్టీ లీడర్స్ వచ్చారు. అందులో అఖిలేష్ యాదవ్ ఉన్నారు, అందులో లాలూ ప్రసాద్, శరద్ పవర్లు ఉన్నారు. ఫిజికల్గా వచ్చారు, మీటింగులు పెట్టారు. ఇంతవరకు ఒకప్పుడు మీడియాలో వచ్చాను, ఇప్పుడు మీరు నన్ను ఇన్వైట్ చేశారు. చూడండి, 2 సంవత్సరాలు ఉంది ఎలక్షన్. ఒక చూడండి, ఒత్తు మాకు ఎవరితో ఉండదు. ఇప్పుడున్న పార్టీలన్నీ అవినీతి పార్టీలని మీకు తెలుసు. మీ మీడియా వారు, మీడియా మిత్రులు, మీ అందరికీ సత్యం తెలుసు. అయితే ప్రాబ్లమ్స్ ఏంటంటే, మీడియాలో అనేక మంది ఓనర్స్ ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మనకు అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇస్తారు, మనం ప్రయాణం చేస్తాం.